హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మన లేడీ అయ్యకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, చాలా మట్టుకు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటి అంటే, యూట్యూబ్ కామెంట్లో అన్న మేము ఇలాంటి కంపెనీల మీద వస్తే బాగుంటుంది, ఇప్పుడు సిచ్యువేషన్లో ఎలాంటి పనులు బాగున్నాయని చెప్పేసి అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం వీడియో అయితే చెప్తున్నాడు. సో ముందుగా ఇక్కడ డాలర్ గురించే మాట్లాడుకోవాలి, ఎందుకంటే మనం దూరం నుంచి వచ్చేది ఇక్కడికి డాలర్ కోసమే కాబట్టి. సో డాలర్ రేటు అప్పటికిప్పటికైతే చాలా చేంజ్ అయిపోయింది. సో అంటే ఒక సంవత్సరం, సంవత్సరం రెండు సంవత్సరాలకు ముందు వేరు ఉంది, ఇప్పుడు కూడా వేరైపోయింది. అందులో ఇప్పుడు ఒక 4-5 నెలల నుంచి అయితే ఇంకా బాగా చేంజ్ అయిపోయింది. సంవత్సరం కింద కూడా 72-73 దాకా నడిచింది, కానీ ఇప్పుడు వచ్చేసి దాదాపు అంటే 83 దాకా వెళ్ళిపోయింది రేటు. అందుకని చెప్పేసి రేట్లు కూడా అన్నీ పెరిగిపోయాయి, ప్రతి రేట్ కూడా. అందుకని చెప్పేసి మొన్న ఒక ఈ మధ్య ఒక కమెంట్ కూడా వచ్చింది, అన్న నాకు చాలా ఎక్కువగా తీసుకున్నట్టు అనిపిస్తుంది ఏజెంట్ పైసలు అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఏజెంట్లు పైసలైనా ఏం లేదు, అదే ఇప్పుడు డాలర్ రేటు పెరిగింది కాబట్టి సో వాళ్ళు తీసుకుంటున్నారు. ఇక్కడ రేట్ అందుకే వాళ్ళు తీసుకుంటున్నారు. మీకు అనిపించవచ్చు వీళ్ళు బాగానే తీసుకుంటారు ఏమని అనిపించవచ్చు. సో అంత పెద్ద అయితే ఏం మిగిలిన అయితే ఏం ఉండదు. మామూలుగా ఇక్కడ తీసుకొచ్చి తినబెట్టి పనికి పంపించడం అనేది చిన్న చిన్న ఖర్చులు అయితే ఉంటాయి. సో మీరు అనుకున్నట్టుగా అంత పెద్ద మొత్తం మీలో తింటారు అని చెప్పేసి మాత్రం అనుకోవద్దు. సో దానికంటే ముందుగా ఇంత జరిగినప్పుడు కూడా మరి అలాంటప్పుడు ఇంత పెట్టుకొని రావాల్సిన అవసరం లేదు కదా. అందుకని చెప్పేసి ఇప్పుడు కంపెనీలు కూడా చాలా మట్టుకు ఉన్నాయి, మంచి మంచి కంపెనీలు అయితే ఉన్నాయి. ఇప్పుడు చాలా మట్టుకు ఇంటర్వ్యూ చేసుకొని వచ్చే కంపెనీలు అయితే ఉన్నాయి. వాళ్ళు కూడా ప్రతీది కూడా కంపెనీ అంటే ప్రొవైడ్ చేస్తుంది, అకమ కంపెనీ ఇస్తుంది, ఫుడ్ ప్రతీది కూడా కంపెనీ ఇస్తుంది కాబట్టి అలాంటి దాని మీద రండి. ఏం కాదు, ఏజెంట్కి వచ్చేసి ఇంతగానం ఇంటికడ మేము అప్పులు చేసుకొని వస్తున్నాం అనే బాధ ఎందుకు. అలాగే వచ్చేసి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, అకమ కూడా చాలా ట్రబుల్ అయితే అవుతుంది ఇక్కడ. అక్కమ వచ్చేసి మనం చేసే సంవత్సరంలోని ఒక జీతం కాదు, దాదాపు అంటే 2-3 జీతాలు కూడా అకమ ఒక పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. దాదాపుగా అంత దూరం ఎందుకు, నేనే ఇప్పుడు నా అకమ ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం $1,000, ఒక సంవత్సరం $1,200 ఇప్పుడు వచ్చేసి దాదాపు ఇంకా తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ ఓన్లీ అదే లైన్లో ప్రాసెస్లో ఉన్నాను. దాదాపుగా ఎంత లేదన్నా కూడా 800-900 ఛాన్స్ అయితే కొడుతుంది. సో మనం చేసిన జీతాలకు వెళ్ళి 3-4 జీతాలు అకమకే పోతున్నాయి కాబట్టి ఇంత ప్రాసెస్ ఎందుకు అందుకని చెప్పేసి కంపెనీలు వస్తే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే కంపెనీ ఇచ్చేస్తుంది, ఏదైనా కూడా కంపెనీ చూసుకుంటుంది. నీకు దాదాపుగా నీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా లేదు, నువ్వు ఇక్కడ పనిచేసే ఛాన్స్ లేదని కూడా నేను ఇంటికి పంపిస్తుంది ఎలాంటి టెన్షన్ లేకుండా. ఈ మధ్య కూడా ఒకళ్ళు అడిగారు, ఏదో మ్యాక్స్ కోర్ కంపెనీ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అన్న పని బాగా హార్డ్ ఉంటుంది అడగంటే, అవును హార్డ్ ఉంటుంది, ఏడైనా హార్డ్ ఉంటుంది. ఇప్పుడు మేము చేసుకునే ఆడు కదా ఇంటికడ, అంటే ఇక్కడ కంపెనీలు వచ్చిన తర్వాత గిట్ట ఎవరైనా ఊరికే పైసలుతో నువ్వు అక్కడ నుంచి వచ్చినావు కదా ఇవో తీసుకో పైసలు అని చెప్పేసి ఊరికే ఇవ్వాలి కదా. అందుకని చెప్పేసి పని ఎక్కడైనా ఉండేది ఉంటుంది, నువ్వు ఏ విధంగా వచ్చినా పని ఖచ్చితంగా ఉంటుంది. మనం ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, సో కంపెనీ తరపున వస్తే మనకు దాదాపుగా అయితే సంవత్సరానికి ఇప్పుడు $800 అయితే ఎలాగైతే మిగులు అవన్నీ కూడా మనం ఖర్చు పెడుతున్నాం అకమలకు. సో అవన్నీ అయితే మనకు మిగిలిపోతాయి కదా. ఇది మెయిన్ చెప్పేది ఏంటంటే, ఇక్కడ మెయిన్ బయట నుంచి వచ్చేదానికి మెయిన్ అకమ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. సో పని కరెక్ట్గా ఉంటే అన్నీ ఓకే పర్లేదు, ఈ 600-700 కూడా పెద్ద టెన్షన్ ఏమి కాదు మనకు. సో వచ్చిన తర్వాత పని కరెక్ట్ లేకపోతే వీడి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ డేటు దాటిపోయిందంటే ప్రతిరోజు 25-30 దినాలు అయితే గరమ తగులుతూ ఉంటుంది ఇక్కడ. అలాంటిది అది ఒక 2-4 నెలలు కూడా అకమ కాకపోతే దాని పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చాలా కష్టమైంది అది. అందుకని చెప్పేసి ఏమైనా కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా సరే దాదాపుగా వచ్చేది ఉంటే గిట్ట కంపెనీ తరపున రానరి. ఎవరైనా చెప్పడం మాటలు కూడా ఈ మధ్య చాలా వినబడుతున్నాయి అవి కూడా, అవి లేదు ఆ కంపెనీలో చాలా పని ఉందట, ఈ కంపెనీలో చాలా మాట నువ్వు చెయ్యని చేయవు, నీకు ఇది ఇవన్నీ ఎందుకు చెప్పడం నాకు అర్థం కాదు. చేసినోని చేస్తూని వేయనియవు, నువ్వు వేయవు, ఎందుకు వచ్చింది అదంతా. కొత్త వచ్చినవని కూడా అచ్చటివాడు పాపం ఏదో ఎంత 150,000, 40,000, 30,000 వస్తుండే కావచ్చు, అచ్చటివాడిని కూడా బంద్ చేయించి నువ్వు ఆయనకి ఇరక్ అచ్చటి వాళ్ళకైతే నేను దాదాపుగా 2 విషయాలు చెప్తాను. అత్తే కంపెనీ తరపున రానరి. సో కంపెనీ తరపున అత్తే పని ఎలా ఉంటుందని ముఖ్యం పక్కకు పెట్టండి. 12 గంటలు అయితే డ్యూటీ అయితే ఉంటుంది, ఎక్కడైతే ఊరికైతే 2-3 గంటలు వేసి నీకు ఇస్తున్న 600-700 అయితే ఎవరైతే ఇవ్వరు కాబట్టి 12 గంటల డ్యూటీ పక్క అయితే ఉంటుంది. అట్లా ఆ విధంగా ఇప్పుడు మెంటల్గా ఫిక్స్ అయ్యి రాండి, 12 గంటలు డ్యూటీ ఉంటుంది అనేటట్టుగా రాండి. ఒక వచ్చిన తర్వాత 10 గంటలు ఉంటే ఈజీ చేసుకోవచ్చు. 8 గంటలు అయితే దాదాపుగా 7 ఉండదు కంపెనీ తరపున వచ్చే వాళ్ళకి అయితే, ఇవ్వలికి కూడా 8-10 గంటలు అనేది ఇవ్వలికి ఉండదు. మీరు కొంచెం మంచి పనులు అయితే ఓకే, అంటే మామూలుగా ఆపరేటర్ టైప్ సంబంధించి పనులలో అయితే 8 గంటలు అయితే ఆ విధంగా ఉంటుంది. లేదు క్లీనింగ్కి అని చెప్పేసి వచ్చే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా 12 గంటలు అయితే ఉండాల్సిందే ఉంటుంది కూడా. అందుకని చెప్పేసి ఎవరైనా సరే 12 గంటలు డ్యూటీ చేసుకుని వస్తేనే బెర్ర ఉంటుంది. ఇక అక్కమ్మ కూడా దాదాపుగా బయట ఉండడానికి లోపల ఉన్న ఇప్పుడు అదే చెప్పాను ఇంతకుముందు కూడా, అక్కమ్మలు కంపెనీ వేపిస్తే చాలా మట్టుకు బెటర్ కాబట్టి ఈ విధంగా వస్తేనే బెటర్. ఇంటర్వ్యూ చేసుకొని రాయని చెప్పడంట బెటర్ ఉంటుంది. ఇక బయట వస్తే రూమ్కు మనమే, అంటే పని ఉంటే ఓకే, పని లేకపోతే రూమ్ పెట్టుకోవాలి, ఫుడ్ పెట్టుకోవాలా, రూమ్లకు రెంట్లు, మామూలుగా దోశలు బీసలు అవి ఇవి అంటే నెలకు ఎంత లేని కూడా ఇప్పటి రేటు మీదకి వెళ్ళి సంవత్సరం 2 సంవత్సరాల కింద $100 ఒడిచిపోయేది ఒక నెలకు అట్లా పని లేకుండా కూడా. కానీ ఇప్పటి రేట్ల మీకు వెళ్ళి ప్రతిది కూడా రేట్లు పగిలిపోయిన రేట్లని బాగా
పెంచేసారు కాబట్టి ప్రతిదానికి రేట్లు దాదాపు ఇప్పుడు 150-200 డాలర్లు లేనిదైతే ఒక్క నెల అస్సలకి వెళ్ళిపోదు. ఇది మామూలుగా అయితే తక్కువ తక్కువ ఖర్చు చేసిన కూడా. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్వ్యూ పరంగా చేసుకోరండి, చాలా బాగుంటుంది లైఫ్. సో లేదు మాకు ఇంటర్వ్యూ మొత్తడు కాదు చేయదంటే ఈ విధంగా వస్తే ఈ లైఫ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో పని ఉంటే లైఫ్ బాగానే వెళ్ళిపోతుంది, పని లేకపోతే మాత్రం రూమ్లకే ఎంత లేదన్నా నెలకు $200 దాకా అయితే ఈజీగా ఒడిసిపోతాయి ఇప్పుడు రేట్ల మీకు వెళ్ళి. సో అదన్నమాట నేను చెప్పదనుకుంటే, చాలామంది అడుగుతున్నారు కాబట్టి చిన్నగా ఏదో చెప్పాలనుకుని చెప్తున్నాను. సో ఎవరు వచ్చినా కూడా కంపెనీ తరఫున ఇంటర్వ్యూలు వీళ్ళు వేసుకొని వచ్చేసిండి, టెన్షన్ లేకుండా పని చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.